సజీవ వాహిని, ఇది సత్య ప్రకాశిని. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 సిలువ సాక్షులు అనే మన పాఠ్యభాగంలో మొదటి పాఠ్యభాగము, మొదటి క్రైస్తవ హతసాక్షి స్టెఫను గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అపొస్తల కార్యములు 7:55-56 వచనం ప్రకారము, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినటను చూచి ఆకాశము తెరవటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినటయు చూచినారని చెప్పెను. ప్రియదేవుని బిడ్డలారా, స్టెఫెను క్రీస్తు యొక్క అంకితమైన అనుచరుడు. విశ్వాసం మరియు పరిశుద్ధాత్మతో నిండి ఉండి ప్రారంభ క్రైస్తవ సమాజానికి సేవ చేయడానికి 7 ఒకటిగా నియమింపబడి దేవుని వాక్యం బోధించటం మాత్రమే కాదు గాని ఆహారం పంచిపెట్టుట వంటి పరిచర్య బాధ్యతలను బట్టి ప్రశంసించబడ్డాడు. అయితే తన సొంత వారి నుండి వ్యతిరేకత, హింసను ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తు పట్ల అతని అంకితభావం, శక్తివంతమైన బోధన చాలామందిని ఆకర్షించాయి. ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ స్టెఫెను నిర్భయంగా సత్యాన్ని మాట్లాడి అనేక మంది హృదయాలను కదిలించడం మొదలుపెట్టాడు. దైవదూషణ వంటి నేరారోపణలతో స్టెఫెన్ను మహాసభ ముందు నిలబెట్టినప్పుడు ఒక దేవదూత ముఖాన్ని పోలిన ప్రకాశవంతమైన కాంతి అతని ముఖాన్ని అలంకరించింది. స్టెఫెను తనను తాను సమర్థించుకునే బదులు దేవుని గొప్పతనం గురించి మరియు యేసుక్రీస్తులో ఆయన వాగ్దాన నెరవేర్పు గురించి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఉద్వేగభరితమైన విశ్వాసంతో ఇస్రాయేల్ చరిత్రను వివరించాడు. అంతేకాదు, ఎవరైతే మెస్సీయను తిరస్కరించారో వారిని మందలింపుతో కూడా బహిర్గతం చేశాడు. స్టెఫెన్ యొక్క కదలని విశ్వాసాన్ని చూసిన ఆ మహాసభ సభ్యులు కోపముతో రగిలిపోయారు. మరియు యూదుల అధికారులు అతన్ని రాళ్లతో కొట్టి చంపినప్పటికీ అంతం వరకు అతని విశ్వాసం తన ప్రాణం కంటే బలమైనదని నిరూపించుకున్నాడు. ఆది సంఘములో క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు. తన చివరి క్షణాల్లో స్టెఫెను తనను హింసించే వారి కోసం ప్రార్థించాడు. అపొస్తల కార్యములు 7:60 ప్రకారము, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపక్కుము అనేటువంటి కల్వరిలోని క్రీస్తు ప్రేమ ఆ మాటలను కూడా ప్రతిధ్వనించాడు. స్టెఫెను జీవన్ మరణాల ద్వారా ధైర్యం, దృఢ విశ్వాసం మరియు క్షమాపణ వంటి అద్భుతమైన లక్షణాలను మనము గుర్తు చేస్తుందండి. అతని జీవితం ప్రమాదంలో ఉందని తెలిసినప్పటికీ క్రీస్తు పట్ల అతని అచంచలమైన అంకితభావం ఎన్నడూ కూడా తగ్గలేదు. ప్రియమైన స్నేహితులారా, మనం కూడా అటువంటి దృఢ విశ్వాసపు అడుగుల్లో ధైర్యంగా సువార్తను ప్రకటించగలిగితే మనల్ని మోసుకెళ్ళడానికి దేవుని అచంచలమైన శక్తి మనల్ని నడిపిస్తుంది. మరియు స్టెఫెను తనను హింసించిన వారిని క్షమించినట్లే మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు మనకు నేర్పిన మాదిని అనుసరించి మనం కూడా అట్టి క్షమాపణకు ఉదాహరణగా జీవించగలుగుతాము. దేవుడు మిమ్మను ఆశీర్వదించినగాక. ఆమేన్.